రష్యా ఉక్రెయిన్ పోర్లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఈ రెండు దేశాల మధ్య రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న హైదరాబాద్కు చెందిన 30 ఏళ్ల మహమ్మద్ అఫ్సాన్ ప్రాణాలు కోల్పోయాడు. అఫ్సాన్ మృతి చెందినట్లు అధికారులు బుధవారం ధృవీకరించారు. ఉద్యోగం విషయంలో మోసపోయి అతను రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపిన కొన్ని రోజులకే ఈ విషాదం చోటు చేసుకుంది. అఫ్సాన్ను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు సాయం కోసం కుటుంబ సభ్యులు మజ్లిస్ పార్టీ అధినేత అజదుద్దీన్ ఓవైసీని కలిశారు. దీంతో మజ్లిస్ పార్టీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ క్రమంలో అఫ్సాన్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు.